హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇవిజయం ఛానల్. ఈరోజు వీడియోలో మనం మహబూబ్ నగర్ జిల్లాలో మిగిలిపోయినటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఎన్ని, మరి ఎందుకు మిగిలిపోయినాయి, ఎంతమంది విధుల్లో చేరలేదు, ఎంతమంది పోస్టులపై సందిగ్ధం నెలకొంది, ఎందుకు నెలకొంది సందిగ్ధం, అట్లాగే ఎంతమంది నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందో తెలుసుకుందాము. ఈ మధ్యనే 3-4 రోజుల క్రిందట వచ్చినటువంటి ఈనాడు దినపత్రికల్లో న్యూస్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎవరికైతే ఆ సమాచారం చేరలేదో వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినట్లయితే మనకు జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులు 511 ఖాళీగా చూపడం జరిగింది. మొత్తం 511 పోస్టులు ఖాళీగా చూపడం జరిగింది. అయితే ఈ 511కి వెళ్ళి 441 మంది విధుల్లో చేరడం జరిగింది. ఓకే, సో దట్ 45 వేకెన్సీస్ ఉన్నట్లు సమాచారము. 45 మంది అభ్యర్థులు తాము విధుల్లో చేరడానికి అయిష్టతను వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఈ 45 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు విధుల్లో చేరడానికి అయిష్టతను వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి 45 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ మహబూబ్ నగర్ కానివ్వండి, నారాయణపేట జిల్లా, ఈ రెండు జిల్లాల్లో కలిపి 45 పోస్టులు అనేటివి వేకెన్సీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఈ మహబూబ్ నగర్ నుంచి నారాయణపేట అనేది డిస్టిక్గా విడిపోవడంతో ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది వచ్చింది. కాబట్టి 25 పోస్టులపై సందిగ్ధం నెలకొంది. సో అకార్డింగ్ టు ద రూల్ వరుసగా 4 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో చదవాలి. కాబట్టి ఆ నిబంధన వల్ల మనకు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ద్వారా 25 పోస్టులు సందిగ్ధంలో ఉన్నాయి. నెక్స్ట్, 5 మంది నకిలీ క్రీడా ధృవపత్రాలు సమర్పించినట్లు కూడా సమాచారము. సో మరి దీనికి సంబంధించి డిస్ట్రిక్ కలెక్టర్కి నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఈ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కూడా నివేదిక సమర్పించడం జరిగింది. సో కలెక్టర్ గారి నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత మరి సెకండ్ లిస్టు ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి, చూద్దాం. మరి కలెక్టర్ గారికి కూడా మనకు ఈ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తర్వులు రావాలి. కాబట్టి సో వెయిట్ అండ్ సీ, మరి సెకండ్ లిస్టు వస్తుందా లేదా రావాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.